హలో హలో మైక్ టెస్టింగ్ మొబైల్ కోచ్ సుందరి గారు ఒకటోసారి సుందరి గారు రెండోసారి సుందరి గారు మూడోసారి హాజరు హోయ్ అరగంటలో వంట చేసి వస్తానన్నంత ఈజీగా చెప్తుంది. నువ్వు కొంచెంపు అలాగే లాయర్ జడ్జి ఎక్కడ దారిలో ఎక్కుతారు. హలో మొబైల్ కోర్ట్ లావణ్య ప్రేమ్ ఒకటోసారి రెండోసారి మూడోసారి హాజరు హోయ్. అలీపనిరా లాయర్ జడ్జి వీళ్ళేనా? ఇక్కడ ఎవరికి వాళ్ళే లాయర్లు, ఎవరికి వాళ్ళే దోషులు, ఎవరికి వాళ్ళే జడ్జిలు, అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య. ఏంటి? ఒక అబద్ధం అందరి జీవితాలతో ఆడుకుంటుంది, అందుకే అసలు నిజాలు అందరికి తెలియాలి. అవును సుందరి, అసలు ఏం చెప్పక్కర్లేదు. బస్ ఆపండి. బస్ ఆగదు. బస్ ఆపండి. ఆగడం చెప్పండి. బస్ ఆపండి. ఆ లేపద్రా. అలాగే ఆపండి. ఆపకపోతే దూకుతాను. సరే ఆపు. ఒరేయ్ కిందకి వెళ్ళి డోర్ లాక్ చేయి. అలాగే అందరూ సుందరి అర్థం చేసుకో. మర్యాద కాదు తప్పుకోండి. నేను చెప్పేది రండి. ఏయ్ అందరూ సుందరి వరగా రా. సుందరి రండి. ఏండి సుందరి నేను చెప్పేది రండి. నేనే ఒక్క నిమిషం సుందరి 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 చూడలేదంటున్నాడు వదిలేయండి. ఆగిపో లేకపోతే ఫైర్ చేయాల్సి వస్తుంది. పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఓ ఐఎమ్ సారీ పబ్లిక్, సమయానికి వచ్చాం. థ్యాంక్ యూ. కూర్చో. వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు? బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట. దానికి పరిగెత్తుకెళ్ళాలా? కాదు, మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చాను. దాంతో వాడు పరిగెడుతున్నాడా? అవును, వాడు నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరీ వాడి కోరికలు తీర్చాను. అందుకని కాల్చి పారేస్తాను. ప్రయోజనం? మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను. ఇంతకాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. కాల్చేయి, దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది. నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి. పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి? చెప్పేది విను. తీస్తాను. రై, వాడు బస్సుకి మారిపోతాడు. కమాన్. రాలి చెప్పకుండా బస్సు చేసాడు రా. జీవితంలో అన్ని అనుకునే జరగదు, అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా జరుగుతుంటాయి. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేది అంతకుండి కాల్చు. ముక్కుటి దేవతలారా, కాల్చాలంటే కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకున్నావేంటి? పచ్చికేళ్ళసారి చూసుకో. కన్ను కాల్చడం ఇదే మొదటిసారి. కాన్ఫిడెంట్ గా కాల్చు. డ్రైవింగ్ రాదనుకుంటా. ఏడేళ్ళు నాతో కలిసి కాపురం చేసావు, 7 సెకండ్లు నేను చెప్పేది వినవే. ఏంటి వినేది? ఇక్కడ తేలవలసిన పాయింట్ అంతకంటే డేంజర్. ఈ పాయింట్ తేలే వరకు బస్సు ఆగదు. కళ్ళు ఎవరిని సూచిస్తారా? ఎవరిని కూర్చోగచ్చు? కళ్ళు నెత్తికెక్కి వీడి కోసం సిరి చేత అబద్ధ పెళ్ళంగా యాక్ట్ చేయించాను. మహాతల్లి అక్కడతో ఆగావా? ఆ అబద్ధం కూడా నమ్మావు. దాంతో
ఈ చెత్తవదం నోరు జారి సుబ్బారావుతో సిరికి అఫైర్ ఉందని ఇంకో అబద్ధం తెచ్చాడు. ఆ అఫైర్ కాస్త మిస్ ఫైర్ అయింది. ఎన్నిసార్లు మిస్ ఫైర్ చేస్తావు? అంతటితో నేను ఊరుకున్నానా? రెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను, అది చూసి నువ్వు మరీ రెచ్చిపోయావు. మన ఇద్దరిని కలపడానికి అడిగిన అబద్ధం వీళ్ళిద్దరి జంటలు విడదీసేదాకా వెళ్ళింది. ఎంత పొరపాటు జరిగింది, మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను. అందుకే భార్యాభర్తల మధ్యన గొడవైనప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్యనే కాదు, లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది. బయట పడకూడదు, ఈసారి పడనివ్వను. పోలీస్ చేజింగ్ అబద్ధవాడవాళ్ళు వెతికి మరీ పట్టుకుని కాల్చుతున్నారు. వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు? మనమే నిజాలు ఒప్పేసుకుని ఎవరికో వాళ్ళు బతికి బయటపడడం మంచిది. ఐఎమ్ సారీ. సారీ శ్రీ, నేను పార్కల్లో చూసేసరికి ఆలోచన నచ్చి ఆవేశపడ్డాను. లేదండి, మీరే కాదు, ఏ మగడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు. తప్పు నాది. తప్పు ఎవరిది కాదు, ఇది అబద్ధానికున్న పవర్. అది అణుబాంబు కంటే పవర్ఫుల్. అది అణుబాంబు ఆటో బాంబు దాని తెలుసుకోవచ్చు. బస్ ఎందుకు రోజీపు? అరే అది కాలుతుందిరా, అది పేలుతుందిరా. ప్రొఫెషనల్ లాగా భలే కాల్చేవే. నేను చేయాల్సిన పని నువ్వు చేసేవేంట్రా? మీరు చేయాల్సిన ఇంకో పని కూడా నేనే చేస్తా. ఏంటది? యూఆర్ అండర్ అరెస్ట్. లోపల పెట్ట ప్రాబ్లం సాల్వ్ దిగా బతికే ఉన్నావే. మమ్మీ, ప్రపంచంలో ప్రమాదకరమైన ఆట ఏది? ఏ కార్ రేస్, బి బుల్ ఫైట్, సి కత్తి యుద్ధం, డి ముష్టి యుద్ధం? అన్నిటికన్నా ప్రమాదకరమైన ఆట అబద్ధం. కరెక్ట్.